करोना महమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టిన రెండో దశ టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. మొదట 60 ఏళ్లు పైబడిన వారికి 45 59 ఏళ్ల మధ్య వయస్కుల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి రెండో దశలో వాక్సిన్ ఇస్తున్నారు. అయితే ఇటీవల కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడం పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 18 ఏళ్లకు పైబడిన వారికి కూడా మూడో విడతగా మే 1వ తేదీ నుంచి టీకా తీసుకునేందుకు అనుమతినిచ్చింది. వ్యాక్సిన్ తీసుకోవాల్సిన వారు ఈ నెల 28వ తేదీ నుంచి కోవిన్ పోర్టల్ లేదా ఆరోగ్య సేతు యాప్ ద్వారా పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఫేజ్ 3లో భాగంగా కోవిడ్-19 వ్యాక్సిన్ కొరకు 18 ఏళ్లకు పైబడిన వారు నమోదు చేసుకునే విధానం. వ్యాక్సిన్ కోసం అధికారిక వెబ్సైట్ www.covin.gov.in లో పేరు నమోదు చేసుకోవచ్చు. కోవిన్ వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత అందులో రిజిస్టర్ ఆర్ సైన్ ఇన్ యువర్ సెల్ఫ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి 10 అంకెల మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. అనంతరం మన ఫోన్కు ఒక ఓటీపీ వస్తుంది. వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేయాలి. మీరు మీ పేరు నమోదులో భాగంగా మీ పేరు, వయసు, పుట్టిన తేదీ వంటి వివరాలు ఎంటర్ చేయాలి. దీంతోపాటు ఏదో ఒక ధృవీకరణ పత్రం, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్, పోస్ట్ కార్డ్ ఇలాంటివి ఎంచుకుని దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ అపాయింట్మెంట్ కావాల్సిన తేదీ మరియు సమయాన్ని షెడ్యూల్ చేయండి. కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసు పూర్తి చేసుకున్న అనంతరం మీరు ఒక రిఫరెన్స్ ఐడి వస్తుంది. దాని ఆధారంగా మీరు కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ పొందవచ్చు. అక్కడే కోవిడ్ వ్యాక్సిన్ పూర్తయినట్టు ధృవీకరించే సర్టిఫికెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ మ్యాప్స్ ద్వారా మీకు దగ్గరలోని కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ గురించి తెలుసుకోవచ్చు. ఫేజ్ 3 కోవిడ్ వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ క్రింద ఇవ్వబడిన ధృవీకరణ పత్రాలు అవసరమవుతాయి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్, కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలోని మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ జాబ్ కార్డ్, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అధికారిక ఐడి కార్డులు, పాస్పోర్ట్, బ్యాంకు పోస్టాఫీస్ జారీ చేసిన పాస్బుక్స్, ఫంక్షన్ డాక్యుమెంట్స్, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు జారీ చేసిన ఐడి కార్డులు, ప్రభుత్వ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఐడి కార్డులు, మరికొన్ని ముఖ్యమైన విషయాలు. టీకా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వ్యాక్సిన్ ఇస్తారు. తొలి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు తీసుకోవాలి. మొదటి డోసు తీసుకున్నప్పుడే రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలో తెలుస్తుంది. రెండో డోసు తీసుకోవడం ద్వారా కోవిడ్ టీకా పొందినట్టుగా ధృవీకరణ పత్రాన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. టీకా పొందేటప్పుడు నమోదు సమయంలో అప్లోడ్ చేసిన సంబంధిత ధృవపత్రాల ఒరిజినల్స్ను వెంట తీసుకుని వెళ్ళాలి.